హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాపల్స్ లైన్ అని చెప్చాను నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసాం కదండి సో అనదర్ డే సో మార్కెట్ యాక్చువల్గా చూసినా కూడా మొత్తం బేరిష్నెస్ కొంచెం సెంటిమెంట్ అంతా వీక్గా కనిపిస్తుంది కదండి మనం చూస్తే కనుక సో ఆల్మోస్ట్ డే లోస్ మీరు చూస్తే కనుక టూ హండ్రెడ్ పాయింట్స్ దాకా నిఫ్టీ ఫాల్ అవ్వడం జరిగింది బట్ ఫైనల్లీ కొంచెం రికవర్ అయింది యాక్చువల్గా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద డే మధ్యలో పెరగడం జరిగింది ఆల్మోస్ట్ బాగా పైకి వచ్చింది బట్ అగైన్ ఇట్ కేమ్ డౌన్ అనమాట అండర్ సెల్లింగ్ ప్రెజర్ సో అయితే దానికి రీజన్ ఏంటనేది మీకు ఇక్కడ క్లియర్గా విట్నెస్ అర్థం అవుతుంది అనమాట అండి సో ఐదు వేల నూట నలభై రెండు కోట్లు ఎఫ్ఐఎస్ అమ్మడం జరిగింది రైట్ సో అయితే డిఏఎస్ నాలుగు వేల మూడు వందల కోట్లు బయ్యంగ్ చేశారు కాబట్టి చాలా మేజర్ ఫాల్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట అండి సో మేజర్ హ్యాండ్స్ ఎఫ్ఐఎస్ నుంచి డిఏఎఎస్ చేతిలోకి రావడం జరిగిందని క్లియర్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అయితే ఎఫ్ఐఎస్ ఎఫ్ఈఐస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఎందుకు ఎంత సెల్లింగ్ చేస్తున్నారో కంటిన్యూగా మీరు చూస్తే కనుక గత వారం పది రోజుల నుంచి మనం కంటిన్యూ సెల్లింగ్ చేస్తున్నాం కదా దానికి రీజన్ ఏంటంటే మనకు అర్థం అవ్వదు కదా ఎందుకంటే గ్లోబల్ క్యూస్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి నేను చెప్తా వచ్చాను కదండి అయితే మీరు చూస్తే కనుక రీజన్ ఏంటంటే సో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఎఫ్పిఐస్కి నోటీసులు వెళ్ళాయి అనమాట అండి అంటే సో సమ్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ గేమ్స్ సెట్ ఆఫ్ అది కొంచెం అడ్జస్ట్మెంట్స్లో ఏదో డిఫరెన్స్ ఉందని చెప్పి సో అందువల్ల ఎఫ్ఐఏస్ ఎఫ్పిఐస్ కొంచెం మేబీ దే ఆర్ అప్సెట్ సో దానివల్ల ఏంటంటే దే ఆర్ టేకింగ్ అవుట్ ద మనీ సో ఎందుకంటే మార్కెట్లో పడుతున్నాయి ప్రైజెస్ పడుతున్నాయి లో ప్రైజ్లో కూడా దే ఆర్ టేకింగ్ అవుట్ దేర్ మనీ అండ్ ఓకే గోయింగ్ అవుట్ అన్నట్టుగా మార్కెట్ అవుట్ ఆఫ్ మార్కెట్స్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి సో దానికి రీజన్ ఏంటనేది మనకి వాళ్ళు రావడం జరిగిందనమాట అండి సో కొన్ని నోటీసెస్ ఇవ్వడం జరిగిందనమాటండి సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్తున్నారు అనమాట అండి సో మోర్ ఓవర్ ఫ్రెండ్స్ సో మీరు చూస్తే కనుక సో మీరు ఐఆర్సీటీసీ స్టాక్ గురించి చూస్తే కనుక ఐఆర్సీటీసీ విషయంలో కూడా అలాగే జరిగిందనమాట అండి సో ఐఆర్సీటీసీ కొన్ని ఛార్జెస్ అవన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ బేసిస్ మీద షేరింగ్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ యాక్చువల్గా ది రిలీజ్డ్ సమ్ న్యూస్ అనమాట అండి సో ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో సో స్టాక్ ఫెల్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి స్టాక్ ఈవెన్ సర్క్యూట్ సర్క్యూట్స్ సరిపడిపోయినా జరిగినాయి యాక్చువల్గా ఓపెనింగ్ ఇట్స్ అల్ హ్యూస్ గ్యాప్ డౌన్ సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది సో నైన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి కిందకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది అండ్ ఇట్ ఆన్ సర్క్యూట్స్ కూడా పడ్డం అండి సో డెరివేటివ్స్లో కూడా ఉంది ఐ థింక్ సో అందువల్ల ఏంటంటే మీకు చూస్తే కనుక సో డెరివేటివ్స్లో కూడా ఉంది కాబట్టి స్టాక్ సో మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఫ్రీజ్ దాటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చాలా ఫాల్ రావడం జరిగిందనమాట అండి సో ఒకసారి చూద్దాం యాక్చువల్గా మీరు చూస్తే కనుక హైస్ నుంచి సో ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ కూడా సో దే మైటన్ చాలా థర్టీ పర్సెంట్ దాకా ఒకనొక టైంలో సో థర్టీ పర్సెంట్ అనమాట అండి నిన్నటి నుంచి క్లోజింగ్ నుంచి తీసుకుంటే కనుక సో థర్టీ పర్సెంట్ దాకా ఇయర్ సిటీస్ ప్రైస్ పడటం జరిగింది బట్ ఫైనల్లీ అగెయిన్ ఏదైతే న్యూస్ ఉందో అది విత్డ్రా చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఎనీహ్ సో స్లైట్లీ రికవర్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి రైట్ సో అయితే ఆ న్యూస్ ఇమీడియట్గా రావడం వల్ల సో మార్కెట్ అవర్స్లోనే వచ్చింది కాబట్టి ఇమీడియట్గా రికవర్ అయిపోయింది ఒకవేళ ఎవరైనా బయ్యంగ్ చేస్తుంటే మేడ్ ఇంట్రాడేలోనే సో మోర్ దాన్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టుగా మనం ఇక్కడ విట్నెస్ చేయొచ్చు అనమాట అండి రైట్ ఓకే సో ఈ విధంగా మీరు చూస్తే కనుక సో గవర్నమెంట్ రెండు రకాలుగా ప్లే చేసింది అనమాట అండి యాక్చువల్గా స్ప్లిట్ విషయంలో సో ఐఆర్సిటీసీకి సర్కులర్ ఇచ్చిందనమాట అండి సో రెవెన్యూ షేరింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి కొన్ని రైట్ ఫీజెస్ మీద బట్ అగైన్ ఇట్టుక్ ద బ్యాక్ టుక్ బ్యాక్ ద డెసిషన్ అనమాట అండి సో డెసిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది రైట్ సో ఐ నీ బ్యాక్ టు నార్మల్ రైట్ సో కమింగ్ టు నిఫ్టీ నిఫ్టీ చూస్తే కనుక నిఫ్టీ టెక్నికల్స్ మనం అనుకున్నాం కదండి వన్స్ ఇది బ్రీచ్ అయింది కాబట్టి సో రేపు ఇక్కడ సస్టైన్ అవ్వకపోతే కనుక సో మార్కెట్ విల్ గో డౌన్ అండ్ ఇట్ విల్ టెస్ట్ అల్టిమేట్లీ పదిహేడు వేల ఐదు వందల దాకా లెవెల్స్ దాకా వెళ్ళొచ్చని చెప్పి నన్ను వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది కదండి సో అయితే ఈ రోజు లో ఎంత అండి సో పదిహేడు వేల ఆరు వందలు అనమాట అండి స్టిల్ దేర్ ఈస్ హండ్రెడ్ పాయింట్ పాసిబిలిటీ ఉందనమాట అండి స్టిల్ స్లైట్ గ్యాప్ కూడా ఉంది కదా ఇక్కడ మేబీ ఇట్ ఈస్ లైక్లీ సో దట్ గ్యాప్ ఆల్సో మేబీ గెట్స్ ఫిల్డ్ రైట్ సో తర్వాత ఒక మంచి సపోర్ట్ అనేది మళ్ళీ మనకి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్లో ఉందనమాట అండి సో ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు దట్ పాయింట్ సో అక్కడి నుంచి మేబీ బాగుంది దెమ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సి రైట్ అయితే ఇది ఎంట్రీకి మంచి పాయింట్ కాదని నేను మీకు షేర్ చేస్తాను అనమాట అండి మీరు చూస్తే కనుక సో ఆర్ఎస్ఐ ఏదైతే ఉంటుందో ఆర్ఎస్ఐ మనం చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఆర్ఎస్ఐ కనుక మీరు చూస్తే సో మంత్లీ అండ్ లెట్ మీ షో ఇవి ఒకసారి నేను చూపిస్తానమాట అండి సో ఆర్ఎస్ఐ మీరు చూస్తే కనుక సో అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే ఆర్ఎస్ఐ ఎక్కడ ఉందండి నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది సో ఫాదర్ గ్రాండ్ ఫాదర్ స్ట్రాటజీ అని చెప్పి సో నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్ సో ఐ థింక్ మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో దే నో ఇట్ సో ఎప్పుడైతే ఆర్ఎస్ఐ అబవ్ సిక్స్టీ ఉందో సో అది అబౌవ్ సిక్స్టీ ఉంటే మనం స్ట్రెంత్ కింద మనం భావిస్తాం అనమాట అండి అబోవ్ ఫార్టీ బిలో ఉంటే మాత్రం వీక్నెస్ ఈ రెండేళ్ళ మధ్యలో ఉందనుకోండి సో దట్ ఈజ్ లైక్ సైడ్ బేస్ మార్కెట్ కింద మనం చూడాలన్నమాట అండి రైట్ సో అయితే ఇప్పుడు చూద్దామమాటండి సో ఆర్ఎస్ఏ ఎక్కడ ఉంది అని చూస్తే కనుక మంత్ వీక్లీ టైం ఫ్రేమ్లో అబవ్ సిక్స్టీ ఉందంటే స్ట్రెంత్ ఎక్కువ ఉందని స్ట్రాంగ్గా అండి మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో మీకు డై ఫార్టీ దగ్గరికి రావడం జరుగుతుంది అంటే ఒక ఫార్టీ అనేది ఆర్ఎస్ఐ ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఎందుకంటే లాంగ్ మిడ్ టు లాంగ్ టర్మ్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ పాజిటివ్గానే ఉంది బట్ ఓన్లీ డైలీ టైం ఫ్రేమ్లో ఈ కరెక్షన్ వచ్చింది కాబట్టి ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ వస్తే కనుక మీరు రేపు మండే రోజు కనుక ఒక గ్రీన్ క్యాండిల్ ఏదైనా మండే రావచ్చు లేదంటే కొంచెం ఫాల్ వచ్చి మేబీ ట్యూస్డే రావచ్చు అనమాట ఒక గ్రీన్ క్యాండిల్ ఒకవేళ వస్తే కనుక ఆర్ఎస్ఏ ఫార్టీ నుంచి సపోర్ట్ తీసుకుంటే కనుక కనుక సో దట్ ఈస్ ద టైమ్ వెన్ యూ కెన్ గో ఫర్ బయ్యంగ్ సో నిఫ్టీ ఎవరైతే ఉన్నారో ఇంటర్టే ప్లేయర్స్ కానివ్వండి స్వింగ్ ట్రేడింగ్ చేసి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సో మోన్లీ ఏదైతే ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుందో ఆ గ్రీన్ క్యాండిల్ మీ కింద లో స్టాప్ లాస్ పెట్టుకొని దే కెన్ గో ఫర్ బయ్యంగ్ అని అండి సో నిఫ్టీలో బయ్యింగ్కి వెళ్ళొచ్చు సో అది ఒక స్ట్రాటజీ అనమాట అండి మంచి సెటప్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి నిఫ్టీలో రైట్ అయితే వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ ఒక గ్రీన్ క్యాండిల్ మనకి ఇక్కడ రావాలన్నమాట అండి సో ఆర్ఎస్ఐ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం అనేది మనం విట్నెస్ చేయాలన్నమాట జస్ట్ రికవరీ వస్తే కనుక అప్పుడు మీరు దాని గురించి ఆలోచిస్తే బెటర్ అనమాట అండి సో టిల్ దెన్ జస్ట్ డోంట్ థింక్ ఆఫ్ ఇట్ సో అది ఒక స్ట్రాటజీ ఫ్రెండ్స్ ఓకే సో దివాళీ సందర్భంగా ముందే షేర్ చేస్తాను అనమాట ఒకవేళ అలాంటి ఆపర్చునిటీ వస్తే కనుక నిఫ్టీ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ లైక్ ఎనీథింగ్ మళ్ళీ ఈజీగా హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ దాకా మళ్ళీ పెరిగినా మన ఆశ్చర్యపోకలేదు అనమాట ఒక అయితే కన్ఫర్మేషన్ మనకు గ్రీన్ క్యాండిల్ రావడం గురించి వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చాక అప్పుడు మెరిటేషన్ తీసుకుంటే బెటర్ అనమాట ఓన్లీ ఆ క్యాండిల్ ఒకటే స్టాప్లాస్ కాబట్టి మనం ఒక వంద పాయింట్లు ఎంతో మైనర్ లాస్ ఉంటుంది కాబట్టి సో మనకి రిస్క్ వాటి చాలా ఫేవరబుల్గా ఉంటుందన్నమాట అండి రైట్ సో అయితే నిఫ్టీ మీరు చూస్తే నిన్న కూడా నేను వీడియోలో షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్ సో నిఫ్టీ వచ్చి ఫిఫ్టీ పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా సో పదిహేడు వేల ఆరు వందల రేంజ్లో సో ఆ మూవింగ్ యావరేజ్ దగ్గరలో సపోర్ట్ తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదండి సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని జస్ట్ రికవర్ అనమాట అండి బట్ అల్టిమేట్గా ఇది హోల్డ్ అవుతా రెస్పెక్ట్ చేస్తుందా ఆల్రెడీ ట్వంటీ బ్రీచ్ అయిపోయింది రైట్ సో బట్ ఫిఫ్టీ అనేది జనరల్గా రెస్పెక్ట్ చేయొచ్చు లెటర్సీ సో ఫిఫ్టీ రెస్పెక్ట్ చేస్తే కనుక సో ఇట్ షుడ్ బౌన్స్ బ్యాక్ అనమాట అండి రైట్ సో అది నిఫ్టీకి సంబంధించిందనమాట అంటే ఇంకా లెటర్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా మేజర్ ఫాల్ చాలా ఫాల్ రావడం జరిగింది బట్ ఆ ఫాల్ నుంచి కొంచెం రికవర్ వచ్చి అరౌండ్ క్లోజ్డ్ అరౌండ్ ట్వంటీ పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి సో ముప్పై ఎనిమిది వేల సో తొమ్మిది వందలు అంటే లైక్ థర్టీ నైన్ థౌసండ్ అనుకోండి సో థర్టీ నైన్ థౌసండ్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది సో ఇట్ ఇస్ ఏ గుడ్ సైన్ అట్లీస్ట్ ఇట్ ఇట్ ఈస్ హోల్డింగ్ అనమాట అండ్ ఇట్స్ ఇస్ రెస్పెక్టింగ్ రైట్ ప్రీవియస్కి కింద వెళ్ళిపోయింది కానీ బట్ అగైన్ ఇట్ బౌన్స్డ్ బ్యాక్ అని అండి సో ఫిఫ్టీ పీరియడ్ అయితే చాలా దూరంలో ఉంది సో ఇక్కడ నుంచి ఇంకో రెండు వేల పాయింట్లు అనమాటండి సో థర్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉందనమాట నెక్స్ట్ సపోర్ట్ ఒకవేళ ఇది బ్రీచ్ అయితే కనుక అయితే ఈరోజు ఆల్మోస్ట్ చాలా ఫాల్ నుంచి బ్యాంక్ నిఫ్టీ లో అయితే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నుంచి సో అంటే ఒక ఐదు ఆరు వందల పైన బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో రికవరీ రావడం అనేది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ సైన్స్ అనమాట అండి అంటే కొంచెం సపోర్ట్ బయింగ్ సపోర్ట్ ఉన్నట్టుగా లో లెవెల్స్లో మనం విట్నెస్ చేయడం జరిగింది అండి రైట్ సో అయితే ఇంత రేంజ్ బయింగ్ అది ఎందుకు వస్తుందంటే గ్లోబల్గా ఎక్కడ ఇష్యూస్ లేవనమాట అండి గ్లోబల్గా ఏం డిసెస్ కూడా వన్ పర్సెంట్ కంటే ఎక్కువ పెద్ద పడినట్టుగా లేదనమాట అండి రైట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది కొన్ని డిసెస్ చూస్తే పాజిటివ్గా కూడా ట్రేడ్ అవుతున్నాయి సో

దాని మీద సో బేస్ అయ్యి మార్కెట్ మూమెంట్ ఉంటుంది అనమాట అండి బట్ నార్మల్ టెక్నికల్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే కనుక సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ సో యాక్చువల్గా వీ షుడ్ రికవర్ బ్యాక్ సో అండర్ నార్మల్ సర్కమ్స్ట్రెన్సెస్ యాక్చువల్గా మనం రికవర్ అనేది మాట అండి రైట్ సో దానికి వేరే కూడా నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి సో డాలర్ ఇండెక్స్ కూడా ఇట్ స్టార్టెడ్ షోయింగ్ స్ట్రెంత్ అనమాట అండి సో కొంచెం డాలర్ ఇండెక్స్ కూడా సో స్ట్రెంత్ చూపించింది అనమాట సో రికవరీ లాస్ట్లో డాలర్ ఇండెక్స్ రీసెంట్ టైమ్స్లో కొంచెం మీరు చూస్తే ఎంట్రాడేలో ఇవాళ సో స్ట్రెంత్ పికప్ అవుతుంది అనమాట అండి రైట్ ఓకే సో ఇది ఒకటి మనం జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి రైట్ సో అయితే డాలర్ ఇండెక్స్ మరీ స్ట్రాంగ్ అయితే మాత్రం కొంచెం మనం చూసుకుంటూ ఉండాలి మాట అండి సో డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి రైట్ సో ఇలా గ్లోబల్ క్యూస్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అవి చేసుకుంటూ ఉంటే మనకి విల్ గెట్ సమ్ ఐడియా సో అయితే ఎక్కడ కూడా ప్యానిక్ లాంటిది ఎక్కడ అలాంటిది ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవన్నమాట అండి రైట్ అండ్ స్లోగా యూఎస్ గవర్నమెంట్ బాండ్ ఈల్డ్ అది పెరుగుతూ ఉంది అనమాట అండి స్లోగా అది ఇంక్రీజ్ అవుతూ ఉంది ట్రెండ్ అయితే సో అది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్ అంటే ఆల్రెడీ మనం చాలా అవుట్ చూస్తాం కదా అవుట్ఫ్లోస్ అన్నీ కూడా సో మన ఇండియా నుంచి వెళ్ళినప్పుడు లేదా వేరే ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి వెళ్ళిపోయినప్పుడు సో డాల్ స్ట్రాంగ్ అవడం అనేది సో కామన్ అనమాట అండి రైట్ ఓకే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ సో నిఫ్టీ గురించి చూసాం బ్యాంక్ నిఫ్టీ డిస్కస్ చేస్తాం సో సెక్టర్స్ ఒకసారి చూసేద్దామండి సో సెక్టర్ రొటేషన్ మనం చెక్ చేద్దాం సో ఏ సెక్టర్స్ అవుట్ పెర్ఫామ్ చేసినాయి ఏ అండర్ పెర్ఫామ్ చేసి ఒకసారి చూద్దాం అనమాట అండి యాక్చువల్గా చూస్తే టు ది సర్ప్రైజ్ అండర్ పెర్ఫామ్ చేసినాయి ఓన్లీ ఐటీ ఒకటే అనమాట అండి మీరు చూస్తే కనుక రైట్ సో నిఫ్టీ ఎంత పడింది కదా సో ఐటీ ఒకటే బాగా పడినట్టుగా మేనికి అంటే అండర్ పర్ఫామ్ చేసినట్టుగా సో మిగతా బ్రాడర్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ అన్ని రెడ్లో క్లోజ్ అయ్యి ఎక్సెప్ట్ పీఎఫ్సీ బ్యాంక్ అగైన్ కెనరా బ్యాంకు కొన్ని స్టాక్స్ నాయకులు ఉన్నాయన్నమాట అండి దే ఆర్ లైక్ టెన్ పర్సెంట్ ఇలా పెరిగింది అనమాట అండి కెనరా బ్యాంక్ అవి నేను హోల్డింగ్ అనమాట సో కొంత ఎగ్జిట్ అవ్వడం జరిగింది ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ మూమెంట్ ఎగ్జాక్ట్ కొంచెం వాలంటైలిగా ఉంది కదండి సో అగైన్ ఐల్ ఐ వాంట్ ఎంటర్ సో సెట్ అండ్ లెవెల్స్ బ్రేక్ అవుతాయి వాళ్ళు సస్టైన్ అవుతే ప్రైస్ అగైన్ ఐల్ బై అండి ఓకే అండ్ స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ మొత్తం కంప్లీట్గా ఎగ్జిట్ అనమాట అండి రైట్ అండ్ ఫార్మా మీడియా ఇవన్నీ కూడా సో ఓవరాల్గా కొన్ని అవుట్ పర్ఫార్మెన్స్ అనేవి మనం మార్కెట్లో అనమాట అండి రైట్ సో అయితే నెక్స్ట్ వచ్చి రిజల్ట్స్ చూద్దాం ఫ్రెండ్స్ సో టెక్స్ అండ్ టెక్నాలజీ యాభై రెండు వేల యాభై రెండు కోట్లు వచ్చింది అరవై రెండు కోట్లు రావడం జరిగింది ఎస్కార్ట్స్ రెండు వందల పదహారు నూట డెబ్బై మూడు కొంచెం తగ్గిందనమాట అండి సో బిఈఎల్ రైట్ సో భారత్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే కనుక సో వండర్ఫుల్గా పెరిగిందనమాట నాలుగు వందల నుంచి ఆరు వందల దాకా పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట వాల్టాస్ యాక్చువల్గా సో సెవెంటీ ఎయిట్ నుంచి హండ్రెడ్ అండ్ త్రీ సో ఇది కూడా బాగా పెరిగిందని మనం చూడాలంటే గెయిల్ ఆల్మోస్ట్ నెగిటివ్ నుంచి థౌజండ్ క్రోర్స్ అంటే వండర్ఫుల్ రిజల్ట్ గైర్లో మనకు అనిపించింది రీజన్ ఏంటో చూడాలి మరి రైట్ సో రెవెన్యూ కూడా పెరిగింది అండ్ యాక్చువల్లీ ప్రాఫిట్ వండర్ఫుల్గా వచ్చింది రైట్ మేబీ వన్ ఆఫ్ అనే కాదు జెన్యున్గానే పెరిగి ఉండొచ్చు అనమాట నెక్స్ట్ డాక్టర్ రెడ్డి కూడా మంచి రిజల్ట్ రావడం జరిగిందనమాట అండి సో నెక్స్ట్ అతుల్ లిమిటెడ్ అతుల్ లిమిటెడ్ మీరు చూస్తే కొంచెం నెగిటివ్ రిజల్ట్ వచ్చింది సో క్యాడిలా హెల్త్ కేర్ మంచి రిజల్ట్ రావడం జరిగిందనమాట అండి రైట్ ఓకే సో ఈ విధంగా చూసుకుంటే కర్ణాటక బ్యాంక్ సో రిజల్ట్ బాగానే వచ్చింది ఎన్పిఎస్ తగ్గుతున్నాయి రైట్ సో ఈ విధంగా తీసుకుంటే అన్ని బ్యాంకులు కూడా ఎన్పిఎస్ తగ్గడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి సో క్లియర్గా అది రైట్ సో మనం విట్నెస్ చేస్తాం అనమాట అయితే ఏయూ బ్యాంక్ కొంచెం లోయర్ ప్రాఫిట్ రిపోర్ట్ చేశారు మోతీలాల్ కొన్ని ఏవైతే బ్రోకింగ్ హౌసెస్ ఉన్నాయో వాటి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అవి కూడా బాగానే వచ్చాయి అనమాట దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే సో డిమహట్ అకౌంట్స్ మనందరూ రీజన్ అందరూ తెగ ఓపెన్ చేయడం జరిగింది కదా సో అందరి బిజినెస్ డెఫినెట్గా ఈ కంపెనీస్కి యాడ్ అవుతాయి మనం ఇచ్చి బ్రోకరేజ్ ఇవన్నీ రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా సో త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఉన్నది ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ క్రోర్స్ రావడం జరిగింది బ్లూ స్టార్ పదిహేను కోట్లు డబల్ అవ్వడం జరిగిందనమాట అండి లైట్ వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ అనేది యాక్చువల్గా ఇట్ గేవ్ ఎ లాస్ యాక్చువల్గా చాలా తగ్గిపోయింది అనమాట అండి లాస్ రైట్ సో ఇండియన్ బ్యాంక్ చూద్దామండి ఇండియన్ బ్యాంక్ కూడా వండర్ఫుల్ ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది ఎన్పిఎస్ కూడా బాగానే కొంచెం కంట్రోల్లో ఉన్నట్టుగా తగ్గడం అనేది మనం అక్కడ విట్నెస్ చేసాం కదా సో ఈ విధంగా ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా అందుకే మీకు బ్యాంక్ నిఫ్టీలో మనకి అవుట్ పెర్ఫార్మెన్స్ టాటా పవర్ రిజల్ట్ రావడం జరిగింది సో నెట్ పవర్ నెట్ ప్రాఫిట్ సో నెట్ పవర్ అయినా చెప్పాలి ఎందుకంటే చాలా వండర్ఫుల్గా పెరిగింది కదండి సో టాటా పవర్ రీసెంట్ టైంలో సో ఇంటర్లో వేవియేషన్కి వస్తే కనుక సో త్రీ హండ్రెడ్ క్రోర్స్ దాకా జంప్ వచ్చింది ప్రాఫిట్లో ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ రైట్ సో చూస్తే కనుక సో ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అండి సో వండర్ఫుల్ రిజల్ట్ అనేది ఎంఎండ్ ఎం సర్వీసెస్ ఇవ్వడం జరిగింది ఓకే సో అయితే ఆర్బీఎల్ బ్యాంక్ కొంచెం డిసప్పాయింట్ చేయడం జరిగింది ఎన్టీపీసీ కొంచెం ఆల్మోస్ట్ ఫ్లాట్ రావడం జరిగింది సో డిఎల్ఎఫ్ కూడా మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది అనమాట సో ఈ విధంగా ఓవరాల్గా సో రిజల్ట్స్ అన్నీ కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయన్నమాట అండి అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే మరీ వర్స్ట్ రిజల్ట్స్ కాకుండా గుడ్ అండ్ అబవ్ యావరేజ్ రిజల్ట్సే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ డిక్లేర్ చేయడం జరిగింది అనమాట అండి రైట్ ఓకే ఎస్పెషలీ బ్యాంక్స్ విషయానికి వస్తే సో దే ఆర్ రిపోర్టింగ్ లైక్ లోయెస్ట్ ఎన్పిఎస్ లెస్ ఎన్పిఎస్ అండ్ బెటర్ రెవెన్యూ గ్రోత్ అని ఫ్రెండ్స్ రైట్ ఓకే సో అయితే మార్కెట్ ఏంటి మరి గణచపడిపోద్దా అంటే సో ఇది ఒకటి చూస్తాం కదండి మార్కెట్ మూడు ఇండెక్స్ ఒక ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉన్నప్పుడు ఈజీ టైం టైమ్ టు సెల్ ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉన్నప్పుడు ఏం చేయాలండి సో అందరూ ఫియర్లో ఉన్నారు సో అంటే ఎవరు బై చేయట్లేదు లేదంటే కొంతమంది సెల్ చేసుకు వెళ్ళిపోతున్నారు సో దట్ ఈస్ ద టైమ్ టు బై యాక్చువల్గా రైట్ అంటే వీళ్ళు చూస్తే కనుక ల్యాక్ ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ అని చెప్పారు కదా మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు సో మార్కెట్స్ అక్కడ నుంచి ఒక రివర్సల్ అనేది తీసుకోవడం జరిగిందనమాట అండి రైట్ సో వీల్ ఈ ఈరోజు ఈసారి ఏం జరుగుద్దో చూద్దాం మరి కొంచెం తగ్గి ఫర్దర్గా పెరుగుద్దా మరి లేదంటే ఇక్కడ నుంచి కొంచెం రికవర్ అవుద్దాను వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ సో అయితే ఆల్రెడీ ఇట్ ఈజ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోకి ఇండికేటర్ ఎంటర్ అవ్వడం జరిగిందనమాట అండి రైట్ ఓకే అండ్ ఈరోజు నా నా తరఫు నుంచి స్టాక్ ఐడియాస్ ఏం లేవన్నమాట అండి సో పెద్దగా ఓకే సో అందువల్ల ఐఎమ్ నాట్ షేరింగ్ ఎనీ స్టాక్స్ రైట్ సో అయితే కొంతమంది క్వశ్చన్స్ అడిగారు మాటండి యూట్యూబ్ కామెంట్స్లో అవి నేను ఒకసారి డిస్కస్ చే చేస్తాను అనమాట అండి సో నాగేంద్ర కుమార్ గుజరాత్ గ్యాస్ గురించి అడిగారు అనమాట రైట్ సో గుజరాత్ గ్యాస్ గురించి ఆట ఒకసారి చూద్దాం అనమాట అండి సో గుజరాత్ గ్యాస్ రైట్ ఓకే సో ఒక మంచి సపోర్ట్ దగ్గర ఉందన్నమాట అండి గుజరాత్ గ్యాస్ ఎందుకంటే ఒక మీరు చూడొచ్చు అనమాట కైండ్ ఆఫ్ డార్వాస్ బాక్స్ తిరిగి మనం చూసాం కదా సో ఎక్విమినేషన్ తర్వాత వండర్ఫుల్గా పెరుగుతుంది స్టాక్ మళ్ళీ ఒక కన్సల్టేషన్ వచ్చింది తర్వాత అవుట్ వచ్చి మళ్ళీ పెరిగింది సో కన్సల్టేషన్ జోన్ ఏదైతే ప్రీవియస్గా ఉందో ఐదు వందల ఎనభై రేంజ్లో అది రీటెస్ట్ చేసి చేయడం జరిగింది ఈరోజు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నుంచి మళ్ళీ వండర్ఫుల్గా స్టాక్ ఒక మంచి సపోర్ట్ అనమాట అండి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రేంజ్లో మంచి సపోర్ట్ ఉంది స్టాక్కి సో ఐ థింక్ ఎర్నింగ్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి స్టాక్ మొమెంటం ఇక్కడ మనకి వచ్చినట్టుగా కనిపిస్తుంది యాక్చువల్గా కొంచెం స్లైట్గా ఎక్స్పెక్టెడ్ చేసిన దానికంటే కొంచెం తక్కువ వచ్చింది బట్ ఏందో సో స్టాక్ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రైట్ సో సిక్స్ ఫార్టీలో కొన్నారని చెప్పారు బట్ ఆల్రెడీ కొంచెం హైలో కొన్నారు మీరు రైట్ బట్ ఎనీ హో నో ఇష్యూస్ యూ కెన్ హోల్డ్ సో మూమెంట్ ఉంది సో ఆల్మోస్ట్ మీ ప్రైజ్ ఈజీ వచ్చే ఛాన్సెస్ ఈజీగా కనిపిస్తుంది అనమాట అండి సే రైట్ సో హోల్డ్ చేయండి సో ఇట్ ఈస్ మై ఒపీనియన్ ఫ్రెండ్స్ రైట్ ఇంకా ఏమన్నా ఒకటి రెండు క్వశ్చన్స్ ఉన్నాయేమో లెట్ మించే అంతే అండి సో యా సో ఇంకే క్వశ్చన్స్ ఏం లేవు ఒక అడగడం జరిగింది రైట్ ఓకే అండి సో విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్ ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చే లైక్ చేయడం మర్చిపోతుంది సో అదేవిధంగా అందరబుల్స్ లాంటివి చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ గురించి తెలియజేయండి బాయ్